చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతా ఉంది. ఏదైతే ధర్మం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఒక నిదర్శనం. తీర్పు దాదాపు 40 పేజీల ఆర్డర్ చదివితే వైసీపీ వాళ్లకు కళ్ళు తెరిపించినట్టు ఉంటుంది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ ఖచ్చితంగా ఎత్తి చూపుతుంది. ప్రజల వద్దకు పోతాం, ప్రభుత్వం చేసే తప్పుడు పనులను విమర్శించే హక్కు ప్రజాస్వామ్యపరంగా ప్రజలకు ఉంది. దాన్ని ఈరోజు వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి ప్రశ్నించే వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి జైల్లో పెట్టే ప్రయత్నాలు చేయడంలో భాగమే చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పుడు కేసులో పెట్టి ఈరోజు ఇరికిచ్చినారు. ఆ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పెడతారు, మరో కేసులో పెడితే మద్యం కేసులు పెడతారు, మద్యం కేసులు పెడితే ఇసుక కేసులు పెడతారు. మద్యం ఇసుకలో అవినీతి చేసింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి కేసుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసి ఇప్పటికి 6 కేసులు పెట్టారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, ఎప్పటికైనా న్యాయం ధర్మం అనేది దేశంలో ఉంది, అది ప్రజాస్వామ్యంలో ఏదైతే అప్పుడు పెద్ద ఆయన బీఆర్ అంబేద్కర్ రాశారో ఆ ప్రజాస్వామ్యం గెలుపుగా మేము ఈరోజు ఈ బెయిల్ను ఇచ్చిన దాన్ని భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో సుప్రీంకోర్టులో కూడా ఏదైతే తీర్పు రిజర్వ్ కాబడిందో ఆ తీర్పులో కూడా పూర్తి స్థాయి రిలీఫ్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందనే విశ్వాసం నమ్మకం మాకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమీ చేయలేరు. ఈరోజు స్పష్టంగా తీర్పులో చెప్పారు, ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల నిధులు విడుదల చేసే దాంట్లో ఆయనకు బాధ్యత ఉంది. నిధులు విడుదల చేసినప్పుడల్లా ఆ విడుదల చేసిన నిధులన్నీ కూడా విడుదల చేసిన వ్యక్తి ఖాతాలోకి వస్తాయని ఏ విధంగా భావిస్తాం మేము? ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అయినా మీరు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఈరోజు పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఆయన మళ్ళీ ప్రజల్లోకి వస్తాడు. చట్టం న్యాయం మీద మాకు గౌరవం ఉంది, ఖచ్చితంగా ఆయన మళ్ళా ప్రజల్లోకి వస్తాడు. రాబోయే 3-4 నెలల ఎన్నికల్లో ఆయన ప్రమాణంగా ప్రచారం చేస్తాడు. ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమి చేయలేరు. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మనం తెలుగుదేశం కుటుంబ సభ్యులం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కానీ, అలాగనే భారతదేశంలో ఉన్న తెలుగువారు కానీ, అలాగనే ప్రపంచవ్యాప్తంగా
మన తెలుగువారు కానీ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సిల్క్ కేసులో, స్కిల్క్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్. అయితే ఇది మొదటి నుంచి అందరూ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మన నాయకులు కానీ అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఈ కేసులో పసలేదు, ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారిని సాధించాలని చెప్పి ఆయన అక్రమంగా ఇరికించాలని చెప్పేసి ఈ విధంగా తెలుగుదేశం పార్టీని కట్టడి చేయాలని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వము చేస్తున్న ఈ పన్నాగాలన్నీ ఫలించవు, ఎట్టదిరిగి చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పి అందరూ చెప్తున్నారు. ఆ విధంగానే ఈరోజు హైకోర్టు మనకు వాళ్ళ బెయిల్ ద్వారా నిరూపించారు. ఇది 22 నెలలైంది చంద్రబాబు ఈ కేసు రిజిస్టర్ చేసి, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటనే ఉన్నారని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేస్తారని చెప్పేసి ప్రభుత్వ వాదనను కానీ తోసిపుచ్చింది. ఇన్ని రోజులు బయట ఉన్నారు, ఈరోజు ఏం చేస్తారు, ఏం చేసే ప్రసక్తి లేదు, ఏం చేయలేరు. మీరు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ వైసీపీ గవర్నమెంట్ యొక్క తప్పును ఎత్తి చూపడం జరిగింది. అలాగనే రేపు సుప్రీంకోర్టులో రిజర్వ్ చేసిన అది కూడా మనకు అనుకూలంగానే వస్తుందని మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరము ఆకాంక్షిస్తున్నాము. మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది, రేపు అది కూడా వచ్చాక మేము ఇంకా ఉధృతంగా రేపు ప్రజల్లోకి వెళ్తాము. ఈ వైసీపీ గవర్నమెంట్ యొక్క వైఫల్యాలని, వీళ్ళ దౌర్జన్యాలని, వీళ్ళ చేతగానితనాన్ని, అలాగే ప్రజలు పడుతున్న బాధలను ఇంకా ఎత్తి చూపుతాము, ప్రజలకు వివరిస్తాము. ఇంకా 4 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఎంతో చూపిస్తాము. ఈరోజు ప్రపంచమంతా కొనియాడుతోంది హైదరాబాద్ నగరం యొక్క పురోగతి ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. ఆ విధంగానే రేపు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణబాటలాగా తీసుకుపోతారు చంద్రబాబు నాయుడు గారు అని మాకు గొప్ప నమ్మకంగా ఉంది. థ్యాంక్ యూ.